హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టాలెంట్ షో. మన నెల్లూరు ప్రజల్లోని టాలెంట్ని ఎక్స్క్లూజివ్గా వెలికి తీసి అందరికీ పరిచయం చేయడమే మన ఈ టాలెంట్ షో ప్రత్యేకత. లాస్ట్ టైం ఆదిత్య అనే ఫ్లూట్ ఆర్టిస్ట్ని మనం పరిచయం చేశాం కదా, ఆ టాలెంట్ షో చూసి నాకు అలాంటి ప్రత్యేకతే ఉంది అని మనల్ని ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యారు. ఆ పర్సన్ పేరే పెంచలయ్య. నమస్కారం సార్. నమస్తే సార్. పెంచలయ్య గారు, చెప్పండి సార్, మీ నేపథ్యం ఏంటి, ఒకసారి మా ప్రజలకు పరిచయం చేసుకుంటారా? జూలాలి ఓ జోల పాడి నన్ను నిద్ర పుచ్చవమ్మా, నీలాల పోసి నన్ను బుజ్జగించవమ్మా, ఓ జోల పాడి నన్ను బుజ్జగించవమ్మా, నీలాల పోసి నన్ను లాలించవమ్మా, ఏ ఉగ్గు పాలు పోసి కడుపు నింపవమ్మా, ఏ ఉగ్గు పాలు పోసి కడుపు నింపవమ్మా, ఏ ఉయ్యాలలూపి నన్ను ఊరడించవమ్మా, ఏ ఉయ్యాలలూపి నన్ను ఊరడించవమ్మా, భారమంటూ నా పుట్టుక ఘోరానికి ఒడిగడుతూ, భారమంటూ నా పుట్టుక ఘోరానికి ఒడిగడుతూ, కడుపులోన నా పిండం పడగానే చిదిమేస్తూ, తప్పు నాది కాకున్నా తల్లి నన్ను దండించి, తప్పు నాది కాకున్నా తల్లి నన్ను దండించి, మీరేసే శిక్ష నాకు క్షమలేని నేరమమ్మా, ఓ జోల పాడి నన్ను నిద్ర పుచ్చవమ్మా, నీలాల పోసి నన్ను లాలించవమ్మా. సార్, నా పేరు బోయిన పెంచలయ్య. మాది ఆత్మకూరు మండలం నూరుపాడు గ్రామము. నాకు మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేసేవాళ్ళు. వాళ్ళు జన్మనిచ్చినప్పటికీ నాకు మా అవ్వ తాతయ్య పునర్జన్మనిచ్చినారు సార్. వాళ్ళు మా మేనమావల సహాయంతో, అవ్వ తాత సహాయంతో నేను చదువుకోవడం జరిగింది. సార్, మీకు ఈ ప్యారడీ సాంగ్స్ రాయాలని ఎందుకు అనిపించింది, పాడాలని ఎందుకు అనిపించింది? అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమా పాటలు పాడడం ఇష్టం సార్. ఆ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మా తాత బాగా చదువుకున్నారు 5వ తరగతిలోనే. ఆ రోజుల్లో స్వాతంత్రం వచ్చే క్రమంలోనే 1947లోనే మా అవ్వ కూడా బాగా పాటలు పాడేది. నాకు మా తాత నుంచి, తాతగారి నుంచి చదువు, మా అవ్వ నుంచి పాటలు పాడడం అనేది వచ్చింది సార్. అయితే నేను బాల్యం నుంచే సినిమా పాటలు బాగా పాడేవాడిని. నాకు మనసుకు నచ్చితే, ఒక రాగం నచ్చితే ఆ పాటని వెంటనే నేను నేర్చుకోవడం, ఆ పోటీలలో పాల్గొనడం, అది డిగ్రీ వరకు కూడా చేసేవాడిని సార్. తర్వాత ఆటలు పాటలు అంటే నాకు బాగా ఇష్టం సార్. పోటీల్లో బాగా పాల్గొనేవాడిని. యాక్చువల్గా పాటలు బాగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు సింగర్ అవ్వాలి కదా. సింగర్ అవ్వాలంటే ఆ నేపథ్యం లేకపోవడం వల్ల, నేర్చుకోలేకపోవడం వల్ల నేను తర్వాత ఆ చదువుకునే, డిగ్రీ చదువుకునే క్రమంలో ఈ జనజ్ఞాన వేదిక కార్యక్రమాలు రావడం, ఆ రాత్రి బళ్ళు అక్షరాస్యత ఉద్యమం రావడం, ఆ తర్వాత మద్య నిషేధం రావడం, తర్వాత ఆరోగ్య దీపం రావడం, ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆ జనవిజ్ఞాన వేదికలో చేరి ఒక కళాకారుడిగా పాటలు పాడేవాడిని సార్. అంటే జనాన్ని ఎడ్యుకేట్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు. అవును సార్. సినిమా సాంగ్స్ పాడుతూ ఉండిపోకుండా జనాన్ని ఎడ్యుకేట్ చేసే సాంగ్స్ పాడేవాళ్ళు. అవును. మనం ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ పనులతోనే సరిపోతుంది, కానీ మీరు ఈ పాటల మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయగలిగేవాళ్ళు? సార్, వాస్తవం ఏంటంటే, మేము మెయిన్ నర్సింగ్ అనేది అది ప్రాక్టికల్గా కంటే కూడా థియరిటికల్గా ఉంటుంది సార్. ఐఈసి అంటారు, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్. ప్రజలకి ఈ సబ్జెక్టుని వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఎడ్యుకేట్ చేయడం, కమ్యూనికేషన్ చేయడం, ఈ మెయిల్ నర్సింగ్ అనేది ఎక్కువ పార్ట్ అక్కడే ఉంటుంది సార్. సో నాకు ఆ సినిమా పాటల క్రమాన్ని నేను ప్రజలకి అర్థమయ్యే భాషలో, అంటే జనసామ గ్రామీణ ప్రజలకి అందుబాటులోకి సినిమా పాటల రాగాలను తీసుకొని ఆ పాటలను, ఏమైతే మనం ఒక ప్రతి ఇయర్కి ఒక ప్రోగ్రామ్ ఇస్తారు సార్, ఆ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏమైతే ప్రోగ్రామ్ ఇచ్చారో
ఉదాహరణకి పోషకాహారం గురించి పోయి మరి తల్లులకి బాలింతలకి వాళ్ళకి చెప్పండి అన్నప్పుడు వాళ్ళకి మాట కంటే కూడా పాట రూపంలో చెప్తే వాళ్ళకి ఇంకా బాగా చేరువ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ సినిమా పాటలు ఏమైతే ఉన్నాయో ఆ రాగాలను తీసుకొని నేనే సొంతంగా ఆ పాటల్ని రాసుకొని పాడడం జరిగేది సార్. ఓకే, ఇప్పుడు పోషకాహారం కోసం పాట పాడేవాళ్ళం అన్నారు కదా, మా కోసం ఆ పాట పాడగలరా? ఆ పాట పోషకాహారం మీద ఇప్పుడు మనం అది దండోరా సినిమా ఉంది సార్, అది నారాయణమూర్తి గారి సినిమా, దాంట్లో ఒక పాట ఉంటుంది సార్, ఓ కొమ్మల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో ఆరోగ్య దీపం వెలగాలి, ఓ కొమ్మల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో ఆరోగ్య దీపం వెలగాలి, చేపములు మాంసము లేకుంటే ఏమి, పప్పులు దినుసులు తింటే చాలు, పప్పులు దినుసులు తింటే చాలు, పండ్లు ఫలములు లేకున్నా గాని పాలు గుడ్లు తింటే చాలు, పాలు గుడ్లు తింటే చాలు, ఆకుకూరలు కాయగూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు, ఆరోగ్యానికి ఎంతో మేలు, ఓ కొమ్మల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో ఆరోగ్య దీపం వెలగాలి. సూపర్ సార్, ఓ చాలా బాగా పాడారు, చాలా 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 చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్యారడీ పాటల మీద మీకు దృష్టి ఎలా మరలింది అంటే, మీకు సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండింది కానీ ప్యారడీ సాంగ్స్ పాడాలి అని మీకు ఎందుకు అనిపించింది? ప్యారడీ సాంగ్స్ అంటే సార్, నేను డిగ్రీ వరకు కూడా సినిమా పాటల మీదనే ఉండేది, కానీ నాకు వచ్చి ఈ బుక్స్ చదవడం సాహిత్యం మీద అలవాటు అయిన తర్వాత నేను వచ్చి పుస్తకాలు బాగా చదవడం అలవాటు చేసుకున్నాను. ఈవెన్ ఎండమూరి వీరేంద్ర నుంచి, వీరేంద్రనాథ్ గారి నుంచి, కొమ్మనాపల్లి గణపతిరావు, సూర్యదేవ రామ్మోహన్ రావు, రావి శాస్త్రి, శ్రీశ్రీ, చలము, ఇవన్నీ చదివే క్రమంలో కొడవంటి కుటుంబరావు, తర్వాత ఇప్పుడు వచ్చి రామకృష్ణ పరమహంస, వివేకానంద, తర్వాత అబ్దుల్ కలాము, ఇవన్నీ కూడా చదవడం వల్ల కొడవటి గంటి కుటుంబరావు అనే ఆయన మహాకవి విమర్శకులు, ఆయన ఒక మాట చెప్పారు సార్, కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అంటారు సార్. సో అందుకని ఈ సినిమా పాటల మీద నాకు వ్యామోహం తగ్గిపోయింది సార్. వాస్తవానికి ఆ పాటల్ని ఆ యూరో వాళ్ళు సంపాదించుకోవడం కోసం పాడుతున్నారు కదా, ఆ పాటల్ని మనం పాడడం దేనికి, ప్రజలకు ఉపయోగపడే ఆ రాగాలను తీసుకొని వాళ్ళ కోసంగా రాద్దాం. మనం ఎట్లా ఆరోగ్య శాఖలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆ పనిని అయితే అది తీసుకొని, తర్వాత సార్ ఉద్యోగంలో ఉండే ఒత్తిడిని కూడా మనకిష్టమైన పని కానీ చేసుకుంటే అది పోతుంది సార్, స్ట్రెస్ పోతుంది. ఉదాహరణ, ఒక బండి స్కూటర్ స్టార్ట్ చేసుకుని తోటపల్లిగూడు నుంచి నెల్లూరుకు వచ్చే లోపల రెండు పాటలు పాడేసుకుంటాను సార్. నేను హాయిగా ఉంటాను సార్, నేను అక్కడ చేసిన శ్రమనంతా కూడా మర్చిపోయి నేను రిలాక్స్ అయిపోతాను సార్ బాగా ఒత్తిడికి. అందుకని పో వస్తూనే ఈ పాటను ఎట్లా దీంట్లోకి ఎట్లా రాసుకోవచ్చు, ఇట్లా ఎట్లా మనం తర్జమా చేసుకోవచ్చు, ఎట్లా అనువదించుకోవచ్చు, ఎట్లా ఈ ప్యారడీగా మార్చుకోవచ్చు అని ఆలోచించుకుంటానే వస్తాను సార్. నేను మీరు 95లో జాబ్లో జాయిన్ అయ్యారు కదా, అప్పట్లో ఎయిడ్స్ మీద అవగాహన అనేది బాగా ప్రాచుర్యంలో ఉంది. అవును, మీరు అలా ఎయిడ్స్ మీద ఏదన్నా పాట రాసుకున్నారా, దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి జనాలకి చెప్పడానికి రాసుకున్నారా? ఏదన్నా రాసుకున్నాను సార్, ఆ పాట ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది, అడిగింది ఓహో బస్తీ దొరసాని. మీరు మార్చారా? నేను దాన్ని ప్యారడీగా రాసుకున్నాను సార్. ఆశ ప్రోగ్రాం వచ్చింది, ఆశలు ఎన్నో పెంచింది, ఎయిడ్సే మన శత్రు అంటూ ముందుకు వచ్చింది, ఆశ ప్రోగ్రాం వచ్చింది, హెచ్ఐవి ఎయిడ్స్ల మధ్య తేడాలు ఎన్నో తెలిపింది,
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పైన అపోహలను చెరిపింది, హెచ్ఐవి ఎయిడ్స్ల మధ్య తేడాలెన్నో తెలిపింది, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పైన అపోహలను చెరిపింది, ఎయిడ్స్కు మందే లేదంది నివారణ ఒకటే దారంది, ఎయిడ్స్కు మందే లేదంది నివారణ ఒకటే దారంది. బా సూపర్ పాడారు సార్, థ్యాంక్ యూ సార్. మాట కన్నా పాట చాలా ఈజీగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. మాట చెప్పేటప్పుడు మీరు ఇవే మాట్లాడితే కొంచెం జుగుప్సగా ఉంటాయి, వినడానికి ఇబ్బందిగా ఉంటాయి. అదే పాట రూపంలో మీరు వినిపిస్తే ఎక్కడా మనకి ఆ ఫీలింగ్ లేదు, అవును, చక్కగా వినసొంపుగా ఉంది. సార్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి అనే ధోరణిలో ఏదన్నా పాట అనుకున్నారా? అనుకున్నాం సార్. ఇప్పుడు స్కూల్స్ విజిట్ చేసినప్పుడు ఆ చిన్నపిల్లలకి ఏంటంటే ఈ తూనీగా తూనీగా అనే ఒక పాట ఉంది సార్, మనసంతా వేసిన, అది మామూలుగా చిన్నపిల్లలు ఆ సినిమాలో అది గాను చక్రం వాడుకుంటా టైర్తో అంటే అది వాళ్ళకి బాగా గుర్తుంటిపోతుందని నేను దాన్ని ప్యారడీగా రాసుకుని ఈ ఫీవర్స్ గురించి, ఈ డెంగ్యూ జ్వరాల గురించి, మలేరియా గురించి వాళ్ళకి ఎట్ట అవగాహన కల్పించవచ్చు అనే విషయం మీద నేను ఒక పాట రాసినాను. ఓ దోమ ఓ దోమా ఎందాక ఎగిరేవమ్మ రాకే మా వంక, దూరంగా పోకుండా ఉంటావా మా ఇంట్లోనే ఏకంగా, ఆ మూలో ఈ మూలో వాళ్ళుంటావు ఏమోలో, ఆ పక్కో ఈ పక్కో దాగుంటావు ఏ పక్కో, కలిగిస్తావు ఏ జ్వరమైనా ఎంతో సులభంగా. ఓదోమా ఓదోమా ఇందాక ఎగిరేవమ్మ రాకే మా వంక, పరిసరాలు శుభ్రంగుంటే నీటి నిల్వలు లేకుండుంటే ఏదో మారానే రాదు ఇంటిలోకి, సాయంత్రం తలుపులు మూస్తే దోమ తెరలు వాడుకుంటే ఏదో మా కుట్టనే కుట్టదు ఒంటి పైన, ఫ్రైడే రోజు డ్రై డే చేస్తే ఏదో మారానే రాదుగా. ఓదోమా ఓదోమా ఎందాక ఎగిరేవమ్మ రాకే మా వంక, దూరంగా పోకుండా ఉంటావా మా ఇంట్లోనే ఏకంగా, ఆ మూలో ఈ మూలో ఆ పక్కో ఈ పక్కో దాగుంటావు ఏ పక్కో, కలిగిస్తావు ఏ జ్వరమైనా ఎంతో సులభంగా. ఓదోమా ఓదోమా ఇందాక ఎగిరేవమ్మ రాకే మా వంక. సార్ మీరు కూడా బాగా పాడుతున్నారు, మాకు చెప్పుంటే మీకు ఆ టైమింగ్ ఇచ్చిందే నేను అనేది ఇచ్చుండేవాడి ఖచ్చితంగా మధ్య మధ్యలో హమ్మిద్దాం అనిపిస్తుంది. మీరు చెప్పు, అదే మనం మీరు నాకు కరెక్ట్ గా ఉండే సార్, బాగుంది మీరు అట్లా అంటున్నప్పుడు చాలా బాగుంది. పర్లేదు సార్, అంటే ఇప్పుడు కాలానుగుణంగా పాటలు చేంజ్ అవుతూ వస్తున్నాయి. అంటే ఇళయరాజా హిట్స్ ఎప్పటికీ మనం ఇప్పుడు కూడా వింటూనే ఉంటాం చక్కగా, కానీ ఈ జనరేషన్ పిల్లల్ని ఆకట్టుకోవాలంటే ఇప్పటికిప్పుడు ఏవైతే పాపులర్ సాంగ్స్ ఉన్నాయో వాటి ద్వారా మళ్ళీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఎడ్యుకేట్ చేయాలి. ఈ తరం పాటలను కూడా మీరు అలా ప్యారడీగా మారుస్తున్నారా? మారుస్తాను సార్. నేను లేటెస్ట్గా అలాంటి పాటలు లేటెస్ట్గా పాడడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వినడం ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యే దానికి వాళ్ళకి అసలు దగ్గరగా ఉంటుంది సార్. సో ఇప్పుడు మనం కృష్ణార్జున యుద్ధం నాని సినిమాను కానీ తీసుకుంటే దాంట్లో పెంచల్ దాస్ గారని ఒక చూడు ఆ పాట పాడాడు సార్. దోమ చూడు దోమ సైజు చూడు, దోమ కూడితే వ్యాధులు చూడు, దోమ చూడు దోమ సైజు చూడు, దోమ కూడితే వ్యాధులు చూడు, చికెన్గునియా చికెన్గునియా డెంగ్యూ మలేరియా చుట్టుముట్టే జ్వరములు చూడు, చుట్టుముట్టే జ్వరములు చూడు. ఏఎన్ఎం ఆశ చూడు మామ, గ్రామం గ్రామం తిరిగి తిరిగి, వీధి వీధిన వీధి వీధిన వీధి వీధిన పర్యటించి మామ ఇంటి ఇంటికి చెబుతా ఉండ్రు,
మురికి నీళ్ళు మంచి నీళ్ళల్లోన దోమ గుడ్లు పెట్టును చూడు, మురికి నీళ్ళు మంచి నీళ్ళల్లోన దోమ గుడ్లు పెట్టును అంటూ, తోక పురుగు తోక పురుగే దోమ లార్వా అంటూ ఇంటి ఇంటికి చెబుతా ఉండ్రు. దోమ చూడు దోమ సైజు చూడు, దోమ కుడితే వ్యాధులు చూడు, చికెనుగునియా చికెనుగునియా డెంగ్యూ మలేరియా చుట్టుముట్టే జ్వరములు చూడు. ఎక్సలెంట్ సార్, చాలా బాగా పాడారు. ఇప్పుడు ట్రెండ్లో ఉన్న వ్యాధి కరోనా, మరి కరోనా మీద ఎడ్యుకేట్ చేయడానికి పాట రాసుకున్నారా? అవగాహన కల్పించడానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి రాసుకున్నాను సార్. ఎట్లంటే నేను ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్లో గోరటి వెంకన్న గారు అబ్బా అప్పుడు అప్పటికప్పుడు మాట్లాడేస్తారు, అప్పటికప్పుడు పాట పాడేస్తారు. ఆయన వచ్చి ఒక లచ్చు అమ్మ అనే పాట పాడాడు సార్. ఏంటంటే ఒక మేకలు గొర్రెలు కాసుకుని ఆమె వాటితో ఎంత ప్రేమగా ఉంటుంది, ఆ పొలంలో ఆమె ఎంత బాగా పనిచేస్తుంది, ఎంత మంచిగా పండిస్తుంది పంటని అనే విషయం మీద చాలా బాగా ఒక పాట పాడారు సార్. దాన్ని నేను విని ఇప్పుడు నేను మన కరోనాకు సంబంధించిన విషయాలను తీసుకొని నేను ప్రజలకు అవగాహన కల్పించే దిశగా నేను పాట రాసుకొని పాడడం జరుగుతూ ఉంది సార్. ఆ పాటను తీసుకుంటే, కరోనాతో కష్టమొచ్చే లచ్చువమ్మ ఈ కష్టమెట్టా తీరుతుందో లచ్చువమ్మ, కరోనాతో కష్టమొచ్చే లచ్చువమ్మ ఈ కష్టమెట్ట తీరుతుందో లచ్చువమ్మ, వలస కూలి ఏడ్చుకుంటూ కాలి నడకన నడుచుకుంటూ ఉన్న ఊరిని కన్న తల్లిని మనసులోన తలుచుకుంటూ ఊరు చేరిన తీరు చూస్తే లచ్చువమ్మ, కళ్ళ నీళ్ళు ఆగకున్నాయి లచ్చువమ్మ, గుండె చెరువుగా మారిపోయే లచ్చువమ్మ, కరోనాతో కష్టమొచ్చే లచ్చువమ్మ ఈ కష్టమెట్ట తీరుతుందో లచ్చువమ్మ. సూపర్ సార్, సూపర్ పెంచలయ్య గారు. థ్యాంక్ యూ సార్. మీకు ఇలాగే జానపద గేయాలు ఏమైనా వచ్చా సార్? జానపద గేయాలంటే నేను కడపలో ఆరోగ్య కార్యకర్తగా నేను శిక్షణ పొందేటప్పుడు ఆ రాయలసీమలో ఒక ఆయన కోడి పాట అని ఒక పాట పాడాడు సార్. రాయలసీమ అంటే కోడి కూర, దాని వాళ్ళు రాగి సంగటి కోడి కూర వాళ్ళకి ఫేమస్ సార్. మరి వాళ్ళు ఆ కోడిని కోసే క్రమంలో ఆ కోడి అసలు అది కోస్తే ఆ కోడి ఎట్టా ఏమంటుంది, దాని అది ఎట్లా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద ఒక చిన్న బాగా కామెడీగా ఉంటుంది సార్. ఆ పాట ఫన్నీగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. అది నేను అది వాళ్ళు ఆ పాట నేను రాసింది కాదు, ఆయన వేరే ఎవరో రాశారు, ఎవరో పాడారు. అది నాకు బాగా జానపద గేయం అట్రాక్ట్ చేసింది కాబట్టి అది నేను నేర్చుకున్నాను సార్. పాడే మీ దగ్గర కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి, కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటది ఆ మాటలంటది ఈ మాటలంటది కోడి పిల్ల. కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటది ఆ మాటలంటది ఈ మాటలంటది కోడి పిల్ల. దిబ్బలోకి తీసుకుపోయి బొచ్చుకి చుగే కత్తుంటే, బొచ్చుకి చుగే కత్తుంటే ఏమ మంగళోల చిన్నప్ప షేవింగ్ చేసినాడు అంటదే ఆ మాటలంటదే ఈ మాటలంటదే కోడి పిల్ల. పొయ్యి కాడికి తీసుకుపోయి తిప్పి తిప్పి కాలుస్తుంటే ఏమ చలిమంట కాడ నేను చలిగాసానంటదే ఆ మాటలంటదే ఈ మాటలంటదే కోడి పిల్ల. కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే ఆ మాటలంటదే ఈ మాటలంటదే కోడి పిల్ల. ముద్దుకాడికి తీసుకుపోయి ముక్కగెక్క నరకతుంటే ఏమ్మ పుత్తూరుకు పోయి నేను కట్టుగట్టానంటదే ఆ మాటలంటదే ఈ మాటలంటదే కోడి పిల్ల. కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటది ఆ మాటలంటది ఈ మాటలంటది కోడి పిల్ల. కుండలేకి వేసుకొని మసల్గిసల్ నోరతుంటే
ఏ మాత్ర సాయిబుసంటూ నేను కొట్టుకున్నాను అంటదే, ఆ మాటలు అంటదే, ఈ మాటలు అంటదే, కోడి పిల్ల కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినాను అంటది, ఆ మాటలు అంటదే, ఈ మాటలు అంటదే, కోడి పిల్ల. ఇంకైతే తినేదాకా లేదా, అది మసాలా రాసేదాకేనా? అవును సార్, చాలా బాగా రాశారు సార్. ఎవరు రాశారా గారి? అవును, చాలా బాగా రాశారు, చాలా ఫన్ ఉంది సార్. ఇంకా ప్రజలకి అవగాహన కల్పించే దిశలో ప్రభుత్వం ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేపట్టింది, అంటే క్షయవ్యాధికి సంబంధించి కానీ లేకపోతే టీకాలకు సంబంధించి, టీకాల గురించి కూడా తల్లిపాల వారోత్సవాలు జరుగుతుంటాయి. అవునవును. మరి అటువంటిప్పుడు అక్కడ ఉన్న గర్భవతులకి అయితేనేమి, బాలింతలకి అయితేనేమి, అందరికీ కూడా అవగాహన కల్పించే దిశగా పాట రాసుకుంటాను సార్. పసిడి కన్న పసిగందు ముద్దు పాలు ఇవ్వని ప్రాయం వద్దు, పసిడి కన్న పసిగందు ముద్దు పాలు ఇవ్వని ప్రాయం వద్దు, ముర్రు పాలలో శక్తి ఉంది చెల్లెమ్మ, తల్లి పాలలో ప్రేమ ఉంది చెల్లెమ్మ, అమ్మ పాలలో అమృతం ఉంది చెల్లెమ్మ, అమ్మ పాలలో అనుబంధం ఉంది చెల్లెమ్మ, పసిడి కన్న పసిగందు ముద్దు పాలు ఇవ్వని ప్రాయం వద్దు చెల్లెమ్మ. భూమిపై పడ్డ క్షణము నుంచే పురిటి బిడ్డకు కష్టాలు ఎన్నో, ఉమ్మ నీరులో ఊపిరి ఉంది, బొడ్డు పేగులో బంధం ఉంది, డబ్బా పాలకు తొందర వద్దు చెల్లెమ్మ, డబ్బు దండగా తెలుసుకోవే చెల్లెమ్మ, ఆరు నెలలు అమ్మ పాలివ్వాలి చెల్లెమ్మ, ఆడవాళ్లకు అదో వరం చెల్లెమ్మ, పసిడి కన్న పసిగందు ముద్దు పాలు ఇవ్వని ప్రాయం వద్దు, ముర్రు పాలలో శక్తి ఉంది చెల్లెమ్మ, తల్లి పాలలో ప్రేమ ఉంది చెల్లెమ్మ. సూపర్ సార్, ఎక్సలెంట్, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. మీరు ఇలాగే సినిమా పాటలు మీరు కన్వర్ట్ చేసుకొని, ప్యారడీ సాంగ్స్ కన్వర్ట్ చేసుకొని ప్రజలకి ఇంట్రెస్టింగ్గా వాటిని వినిపిస్తూ వాళ్ళని చైతన్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. చూశారుగా వ్యూవర్స్, ఇది ఇవాళ టాలెంట్ షో. మీలోనూ ఇలాంటి టాలెంట్ ఉంటే మాకు తెలియజేయండి. మా ఫోన్ నెంబర్ 9010230222. మళ్ళీ మరో వారం మరొక టాలెంటెడ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.